హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ అయితే తీసుకున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికే ఈ వీడియో వేస్తున్నాను. సో మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకు ఆరోగ్యశ్రీ కార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేశారు, కానీ బట్ దాన్ని అయితే అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే వర్క్ చేయలేదు అన్ని హాస్పిటల్స్లో కానీ. బట్ అంత ఇంపార్టెన్స్ అయితే ఇచ్చేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాగే మనకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డ్స్ కూడా పంపిణీ చేస్తున్నారు. సో మనం ఆ కార్డ్స్ ఎక్కడ తీసుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఆ కార్డ్స్ అనేవి మనకు వాలంటీర్స్ ద్వారా అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకు ఆ డేటా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళ ద్వారా అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కొన్ని జిల్లాల వాళ్ళకు ఆల్రెడీ అయితే ఆరోగ్యశ్రీ కార్డ్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా కొన్ని జిల్లాల వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంది. అందరికీ అయితే ఆరోగ్యశ్రీ కార్డ్స్ అయితే వస్తాయి. ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ కార్డ్స్ అయితే డెఫినెట్గా పంపిణీ చేస్తారు. అలాగే ఈ ఆరోగ్యశ్రీలో ఇప్పుడు కొత్తగా 2000 రకాల కొత్త జబ్బులను కూడా అంటే ఇంట్రడ్యూస్ చేశారు. ముందైతే కొన్ని లిమిటెడ్ జబ్బులకు మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. దీన్ని పెంచి ఇంకా కొన్ని 2000 రకాల జబ్బులు, ఈవెన్ డెంగ్యూ ఇలాంటి వాటిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క పేదవాళ్ళు ఉచితంగా వైద్యం అందుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో ఇంకా ఎవరన్నా మీ కార్డ్స్కు సంబంధించి డీటెయిల్స్ కనుక తెలియకపోతే మీ వాలంటీర్స్ని అడిగి కంపల్సరీ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఆ కార్డుకు సంబంధించి కంపల్సరీ మీరు ఆ కార్డును అయితే కలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడైనా కానీ ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేస్తాము అంటే కనుక సో మీకు ఎలాంటి ఛార్జెస్ తీసుకోకుండా వాళ్ళు మీకు వైద్యం అయితే చేస్తారు. ఈవెన్ చెన్నై, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో కూడా ఈ ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే ఆ కిడ్నీ బాధితులకు 10,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎవరన్నా హాస్పిటల్కి వెళ్తే వాళ్లకు ఆ ఖర్చుల కోసం కూడా 5,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఆరోగ్యశ్రీని ఎవరు అంటే ఇంకా తీసుకోకపోయినా, ఏదైనా అప్లై చేసుకోకపోయినా వెంటనే అప్లై చేసుకోండి. కొంతమందికి ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు అంటే ముందు లేని వాళ్ళైతే అప్లై చేసుకోవాలి, ముందు ఉన్న వాళ్ళైతే అప్లై చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ నెంబర్తో కొత్త కార్డ్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది అయితే తీసుకున్నారు. మీరు కంపల్సరీ నెగ్లెక్ట్ చేయకుండా అందరికీ తీసుకోండి. సో చాలా హెల్త్ పరమైన చాలా ఇష్యూస్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. చాలా పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా వీటిని యాక్సెప్ట్ చేస్తున్నారు. గవర్నమెంటే వాళ్ళకి అమౌంట్ అనేది పే చేస్తారు. సో దీని ద్వారా ఏంటంటే చాలామంది పేదలకు బెనిఫిట్ జరుగుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇంకా దీనికి సంబంధించి అన్ని సిటీ హాస్పిటల్స్తో మాట్లాడి సో మన ఆంధ్ర నుంచి కానీ ఎవరైనా వెళ్తే ఈ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని సో వైద్యం చేయకుండా వెనక్కి పంపించకుండా వాళ్ళకి కంపల్సరీ వైద్యం చేసే విధంగా చర్యలు తీసుకుంటాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి మీరు మీ గ్రామ వాలంటీర్స్ లేదా వార్డ్ వాలంటీర్స్ని కన్సల్ట్ అయ్యి ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకు మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఈ కార్డు చూపిస్తే కనుక మీకు ఉచితంగా వైద్యం అయితే చేస్తారు. సో ఈ కార్డుకు సంబంధించి మనము మన డేటా ఎక్కడ చూసుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో మున్సిపల్ ఆఫీస్లోకి వెళ్తే కనుక మీకు డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఎవరికైనా కార్డు లేకపోయినా లేకుంటే ఎవరైనా అప్లై చేసుకోకపోయినా. సో ఇంకా కొన్ని జిల్లాల్లో ఏంటంటే మాకు గ్రామ వాలంటీర్స్ లేదు, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. సో గ్రామ వాలంటీర్స్కు సంబంధించి మనకు సెకండ్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. సో డిసెంబర్ వరకు అయితే గ్రామ వాలంటీర్స్ అన్ని వేకెన్సీస్ ఫిల్ అవుతాయి. మీ దగ్గర కంపల్సరీ గ్రామ వాలంటీర్స్ మీ ఆ వీధిలో కానీ మీ వార్డులో కానీ ఎవరికైతే అలొకేట్ చేస్తారో వాళ్ళు వచ్చి మిమ్మల్ని కంపల్సరీ అయితే కన్సల్ట్ అవుతారు. సో మీరు ఒకవేళ మీ వార్డు కానీ లేకపోతే మీరు మున్సిపల్ ఆఫీస్లో కానీ లేకుంటే మీకు ఇంకా మనకు అగ్రికల్చర్కు సంబంధించి మనకు రైతు భరోసా కూడా రాకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే మాకు వాలంటీర్ లేరు, మేము ఎవరిని అడగాలి అంటున్నారు. సో మీకు వాలంటీర్ లేకపోతే కనుక విఆర్ఓ కానీ లేకుంటే కనుక అగ్రికల్చర్ ఆఫీసర్ని అప్రోచ్ అవ్వండి. సో కంపల్సరీ అయితే వాళ్ళు మీకు హెల్ప్ చేయాలి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు రెక్టిఫై చేసి మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. సో వాలంటీర్స్ లేదు కదా అని చెప్పి మీరు స్కీమ్స్ కన్నీ అప్లై చేసుకోకుండా ఉండొద్దండి. సో మీరు వాలంటీర్ లేకపోయినా కూడా మీ అంతకు మీరు వెళ్ళి మున్సిపల్ ఆఫీస్ కానీ పంచాయతీ మీ స్కీమ్ని బట్టి దాన్ని కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి. సో ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.